ఇందాకే హేమా గారు మాట్లాడిన వీడియో చూశాను, చాలా బాధ అనిపించిందండి. హేమా గారు, మీరు కనీసం మా ప్రాబ్లం ఏంటో తెలియదు, మాతో కనీసం మాట్లాడలేదు, మా పరిస్థితి కనుక్కోలేదు, మీరు అలా వెళ్ళి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఒకసారి. పబ్లిక్గా వెళ్ళి మీరు ఇలా బ్యాషింగ్ చేస్తున్నారు కదా. మేము ఇప్పుడు పోరాడేదే పరువు కోసము, పోరాడేదే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము. మళ్ళీ మీరు పబ్లిక్గా అలా బురద చల్లడం ఏమాత్రం కరెక్ట్ అండి? ఇప్పుడు ఇంత ఫైట్ చేస్తున్నాము, గత 10 రోజులుగా మేము ఇంత ఫైట్ చేస్తున్నాము. మాకు నేను, శ్వేత, కేతిరెడ్డి సార్ తప్ప ఇంకొక సపోర్ట్ లేదండి. మాకు ఒంటరి పోరాటం జరుగుతుంది. వీలైతే వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అని అడగండి, లేదా సైలెంట్ కూర్చోండి. 1.5 ఇయర్ నుంచి మొత్తుకుంటున్నాం, ఏం చేస్తున్నారండి? మీకు ఏమైనా అర్థమవుతుందా? చాలా సీరియస్ అండి, మాకు ఈ విషయం చాలా సీరియస్ అండి. మేము సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ప్రాణం ఇచ్చేస్తాం. అట్లాంటిది ఇలాంటిది ఒంటరి పోరాటం చేస్తుంటే మీరు హెల్ప్ చేయండి. పబ్లిసిటీ కోసం చేస్తున్నామా? మీకు అర్థమవుతుందా అండి మేము ఏం చేస్తున్నామో? నేను ఇప్పుడు నా మొత్తం కెరీర్ రిస్క్ పెట్టానండి. ఒక పెద్ద సిస్టమ్కి ఫైట్ చేస్తూ మా కెరీర్లు స్టేక్ మీద పెట్టాం. అన్ని రిస్క్కి ప్రిపేర్ అయ్యి, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఒక ముందడి వేసామండి. అది కూడా లీగల్గా వెళ్తున్నాం. మేము పబ్లిసిటీ కోసం అయి ఉంటే టీవీ డిబేట్లకు పరిమితం అయ్యేదండి. మేము కోర్టుకు వెళ్తున్నాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళి లీగల్గా వెళ్తున్నాం. వీళ్ళకి వచ్చి సపోర్ట్ చేయండి, లేదా సైలెంట్ కూర్చోండి మేడం. ఇలా మీరు పబ్లిక్ బ్యాషింగ్ చేయడం వల్ల మీకు మంచిది కాదండి. మేము ఇంత కష్టపడి, ఇంత ధైర్యం తెచ్చుకొని బయటికి వచ్చి ఇంత ఫైట్ చేస్తుంటే ఇలా దుమ్మెట్టిపోవడము మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తుందండి. మీరు చూడండి, ఫస్ట్ నుంచి మా వీడియోలు చూడండి, ఆరోగ్యం బాగాలేదండి. నాకు ఫీవర్, కోల్డ్ అడ్డం పడ్డాను, లేచి అట్లనే తిరుగుతున్నాం. తిండి లేదు, నిద్ర లేదు, చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ. అవసరమా అండి మాకు? దయచేసి వీలైతే హెల్ప్ చేయండి, లేదా సైలెంట్ కూర్చోండి. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కష్టపడుతుంటే దాని మీద బురద చల్లకండి, దయచేసి. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.